కుద్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని జేకే నగర్ భాగ్యలక్ష్మి కాలనీ సుభాష్ నగర్ గంపల బస్తీలో 2.4 కోట్ల నిధులతో నూతనంగా చేపడుతున్న శ్రీశ్రీడు వర్షపు నీటి నాల ఓపెన్ నాల కల్వర్టు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక డివిజన్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రణాళికబద్ధంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా, రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. మన్సూర్ అలీ డీనియర్ సదర్ గారు దగ్గర పరిచయం వారికి సంవత్సరం మన మిగతా వారందరూ కూడా అన్ని విషయాలు చాలా వివరంగా చాలా అన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేశాము, ఏ రకంగా ముందుకు వెళ్ళాము అన్నీ కూడా చెప్పారు. వాస్తవానికి 2014 ముందు అంటే బస్తీ పాత బస్తీ అయినా అభివృద్ధి చేసుకోలేకపోయాము. మనం 2014లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట మనం తారీ సమస్య పరిష్కరించుకున్నాం. నీళ్లు లేకుండా బస్సులో గంప బస్సులే సుమారు 4-5 కోట్ల రూపాయలు పన్ను జరుపుతున్నాం తెలిసిన ఈ 4-5 సంవత్సరాలు ఒకటే గంప బస్సులు. కాబట్టి మన కళ్ళు కట్టినట్టు కనపడతాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్న రోడ్డు పట్టు కూడా ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ ఒకటే బస్సులో ఎంతవరకు 50 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు కేవలం గంప బస్తీలు మనం రోజు చేసుకుంటా ఉన్నాం. ఇంకా తక్కువైతే కూడా ఇంకా 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఎన్ని కోట్లు అయినా సరే గంప బస్తీకి వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న సంగతి రోజు చేసుకుంటా ఉన్నాం. ఒక పండుగ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం, ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం, పూర్తయిన పనులను కూడా మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం.